హాయ్ ఫ్రెండ్స్, నేను యోగేశ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టు బిహెచ్కే టు బి హానెస్ట్ కంటెంట్. ఈ వీడియోలో మనం ది నైట్ మేనేజర్ పార్ట్ 2 ట్రైలర్ వచ్చింది, సో అది ఎలా ఉందో చూసేద్దాం. సో లెట్స్ గోయింగ్ టు ద వీడియో. ఈ వెబ్ సిరీస్ లో కాస్ట్ చూసుకున్నట్లయితే ఆదిత్య రాయ్ కపూర్, అనిల్ కపూర్ అండ్ శోభిత వీళ్ళు ముగ్గురు మెయిన్ లీడ్స్ గా యాక్ట్ చేశారు. ఇది మనకి డిస్నీ ప్లస్ హాట్స్టార్ లో జూన్ 30th రిలీజ్ అవబోతుంది. ఈ ట్రైలర్ మనం చూసినట్లయితే ఆల్మోస్ట్ ఒక 2 మినిట్స్ అలా ఉంది, అండ్ ఇందులో ఒక 1 మినిట్ ఏంటంటే ఫస్ట్ 4 ఎపిసోడ్స్లో ఏదైతే జరిగిందో పార్ట్ 1లో అదే చూపిస్తున్నారు. అంటే ఆదిత్య రాయ్ కపూర్ నైట్ మేనేజర్గా ఉండడం, దాని తర్వాత అనిల్ కపూర్ని కలవడం, అండ్ రా వైపు నుంచి వర్క్ స్టార్ట్ చేయడం, తర్వాత అనిల్ కపూర్ దగ్గర నమ్మకం తెచ్చుకోవడం, ఇదంతా చూపిస్తున్నారు. అలానే సెకండ్ చూసినట్లయితే మనకి కంప్లీట్లీ ఇప్పుడు ఫ్యూచర్లో ఏమవ్వబోతుంది ఈ పార్ట్ 2లో అన్నది చూపిస్తున్నారు. ఎక్కడో దొరికిసినట్టున్నాడు ఆదిత్య రాయ్ కపూర్, ఎందుకంటే అక్కడ ఒక డైలాగ్ చూపిస్తున్నారు, షాన్ నువ్వేనా ఇవన్నీ వీటి వెనకతలు ఉన్నది అని చెప్పి అనిల్ కపూర్ అడుగుతాడు. అండ్ శోభిత కూడా ఇందులో ఎవరో చంపేస్తున్నట్టు చూపిస్తున్నారు. అలానే స్టార్టింగ్లోనే ఆదిత్య రాయ్ కపూర్ అంటాడనమాట, రావణుడిని చంపాలంటే లంకను కాల్చాలి, కాకపోతే ఆ లంకను కాల్చే టైంలో నేనే కాలిపోతానేమో అని భయంగా ఉంది అని. సో డెఫినెట్లీ పార్ట్ 1 అండ్ పార్ట్ 2 ఎలా ఉండబోతుంది అన్నది ఈ ట్రైలర్లో చూపించారు. దిస్ పార్ట్ 1 చూసుకున్నట్లయితే 4 ఎపిసోడ్స్ ఉంటాయి. ఆ 4 ఎపిసోడ్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గానే వెళ్తుంది, చూడడానికి కూడా బాగుంటుంది, ప్రతి ఒక్కరి పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది. సో అదే ఎక్స్పెక్టేషన్స్తో ఈ పార్ట్ 2 కూడా రిలీజ్ అవబోతుంది. మరి ఇందులో 4 ఎపిసోడ్స్ ఉంటాయా లేదా ఇంకా 6 ఎపిసోడ్స్ ఏమైనా ఉంటాయా, ఎక్స్టెండ్ చేస్తారా అన్నది మనకి ఇంకా తెలియదు. సో ఇవన్నీ తెలుసుకోవాలంటే మనం 30th జూన్ వరకు వెయిట్ చేయాల్సిందే. సో ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ నాకు ఎలా అనిపించింది అంటే డెఫినెట్లీ చాలా బాగుంది, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది చూడడానికి. అంటే ఫస్ట్ పార్ట్లోనే మనకి ఆ క్యూరియాసిటీ అన్నది క్రియేట్ చేస్తారు, తర్వాత ఏం చేస్తారు అని. యాక్చువల్లీ దీనికి మెయిన్ ఏంటంటే రెగ్యులర్గా కొంచెం అనిపించినప్పటికీ కూడా ఆ పర్ఫార్మెన్సెస్ ప్రతి ఒక్కటి కూడా చాలా బాగుంటుంది, చూడడానికి బాగుంటుంది, డీసెంట్గా ఉండేలా చాలా పాజిటివ్స్ ఉన్నాయన్నమాట పార్ట్ 1లోనే. దానివల్లే ఇది కూడా నాకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. అండ్ ఇది మనకి తెలుగులో కూడా అవైలబుల్గా ఉంటుంది, బట్ బేసిక్లీ ఇది హిందీలో తీశారు కాబట్టి హిందీలో చూస్తేనే మనకి ఆ కనెక్టివిటీ అన్నది ఇంకా బాగా ఉంటుంది. సో ట్రై చేయండి. 30th జూన్న ఇది మనకి డిస్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమ్ అవబోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మళ్ళీ మళ్ళీ చూడాలనుకుంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈస్ యోగేశ్ సైనింగ్ ఆఫ్ టు బిహెచ్కే టు బి హానెస్ట్ కంటెంట్.